హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రేపు దేశవ్యాప్తంగా బంద్ అయితే చేయబోతున్నారండి. ఈ యొక్క బంద్లో మనకు ఏవేవి క్లోజ్లో ఉంటాయి, ఏవేవి ఓపెన్లో ఉంటాయి, ఈ బంద్ అనేది మనకు ఎందుకోసం నిర్వహిస్తున్నారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క దేశవ్యాప్తంగా రేపు పోస్టల్ ఉద్యోగుల సమ్మె అయితే నిర్వహించబోతున్నారండి. తపాలా శాఖ ప్రైవేటీకరణను నిరసిస్తూ కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్కర్స్ రేపు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న మోదీ ప్రభుత్వం కన్ను ఇప్పుడు తపాలా శాఖపై పడిందని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పోస్టల్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ యొక్క సమ్మెలో మనకు షాప్స్ కానీ, బస్సులు కానీ, స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా మనకైతే క్లోజ్ అయితే చేయరండి. సో మనకు తపాల ఆఫీసులు అంటే మనకు పోస్టల్ శాఖ సంబంధించినటువంటి ఆఫీసులు ఏవైతే ఉంటాయో, సో అవన్నీ కూడా అయితే మనకు బంద్ అయితే చేసి అవన్నీ కూడా మనకు వర్కింగ్లో లేకుండా అయితే చేస్తారన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.